My name is Sudha. I am studying first time SPHS in PR Government College. Today I would like to discuss about spherical abberation. Spherical abberation ante ఒక లైట్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పేదాన్ని స్పెరికల్ అబ్రేషన్ అంట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. దీని ముంట పాసే ప్రిన్సిపల్ యాక్సిస్. కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటాం. దీని ముందు పాసే ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ఏదో ఒక ప్లేస్లో లైట్ అనేది పెట్టుకుంటాం. లైట్ అనేది మనకు ఒక ఆబ్జెక్ట్. ఈ లైట్ అనేది కాన్వెక్స్ లెన్స్ అనేది పడేలా చేస్తే కొన్ని రేస్ అనేది రిలీజ్ అవుతాయి కదా. ఈ దూరంగా ఉన్న వాటిని మార్జినల్ ఇమేజ్ అంట. మార్జినల్ ఈ లోపల ఉన్న ఈ రెండు పారాక్సిల్ అంట. పారాక్సిల్ అంట. ఇటు సైడ్కి వచ్చేసరికి దూరంగా ఉన్న దగ్గరగా ఇమేజ్ ఫామ్ చేస్తుంది, దగ్గరగా ఉన్న దూరంగా ఇమేజ్ ఫామ్ చేస్తుంది. మార్జినల్ ఇమేజ్ పారాక్సిల్ ఇమేజ్. పారాక్సిల్ ఇమేజ్ కానీ ఇది అనేది రాంగ్. మన లైట్ అనేది ఒకటి పెట్టాం, కాకపోతే మనకు అవుట్పుట్ రెండు వచ్చాయి. సో ఇది అనేది రాంగ్. ఈ రెండింటిలో ఇది కరెక్ట్ మనకు తెలియదు కాబట్టి రెండింటి మధ్యలో ఒక సర్కిల్ పెడతాం. ఇది ఒక డిఫెక్ట్. ఈ రెండింటిలో ఇది కరెక్ట్ మనకు తెలియదు కాబట్టి మధ్యలో ఒక సర్కిల్ అనేది పెడతాం. దీన్నే సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటాం. లెన్స్లో వచ్చిన డిఫెక్ట్ని సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటాం. ఈ లెన్స్లో వచ్చిన డిఫెక్ట్ని స్పెరికల్ అబ్జర్వేషన్ అంటాం. దిస్ ఇస్ కాల్ దిస్ డిఫెక్ట్ ఇస్ కాల్ స్పెరికల్ అబ్జర్వేషన్. ఈ స్పెరికల్ అబ్జర్వేషన్లో వచ్చిన తప్పుని మినిమైజ్ చేసుకో మెడిసిన్ యూజ్ చేస్తాం. ది ఫెయిల్యూర్ ఆఫ్ ఇనెబిలిటీ ఆఫ్ లెన్స్ టు ఫార్మ్ ఏ పాయింట్ ఇమేజ్ అండ్ యాజ్ ఎ పాయింట్ ఆబ్జెక్ట్. ఈ స్పెరికల్ అబ్జర్వేషన్ వచ్చిన తప్పుని మినిమైజ్ చేసుకో మెడిసిన్ యూజ్ చేస్తాం. ఫస్ట్ మీరు చూడండి. స్టాప్స్ ఇంకా స్టాప్స్ అనేవి యూజ్ చేస్తే మనకి ఏం కావాలి, పెర ఎగ్జిల్ ఒక ఇమేజ్ మార్జిన్ ఇమేజ్ కావాలి. బై యూజింగ్ స్టాప్స్ మనకి ఏం కావాలి, పెర ఎగ్జిల్ ఒక ఇమేజ్ మార్జిన్ ఇమేజ్ కావాలి. మనకి పారాక్సిల్ ఇమేజ్ కావాలంటే ఇక్కడ ఒక స్లిట్ ఇక్కడ స్లిట్ పెట్టామంటే మనకి పారాక్సిల్ ఒక ఇమేజ్ వస్తుంది. ఈ సైడ్కి వచ్చేసరికి దూరంగా ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ పెడితే ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది పారాక్సిల్ ఒక ఇమేజ్ మార్జిన్ ఇమేజ్. మార్జినల్ ఇమేజ్ అంటే మధ్యలో స్లిప్స్ పెట్టామంటే మనకి మార్జినల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ పెడితే
ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి బై యూజింగ్ స్టాప్స్ ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ బై యూజింగ్ ప్లాన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఇందులో ప్లాన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ప్లాన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు. థర్డ్ మెథడ్ వచ్చేసి బై యూజింగ్ టూ సూటబుల్ లెన్సెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్. అంటే ఇందులో లెన్సెస్ అనే లెన్స్ అనేది ఒక చిన్నగా ఒక పెద్దగా కూడా యూజ్ చేయొచ్చు. ఈ యొక్క ఇమేజ్ ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కూడా మనం ఇందులో యూజ్ చేయొచ్చు. థర్డ్ ఫోర్త్ మెథడ్ బై యూజింగ్ టూ ప్లాన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్సెస్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్. ఇక్కడ మనం చూసినట్టే టూ ప్లాన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్సెస్ ఉన్నాయి కాబట్టి టూ కాన్వెక్స్ లెన్సెస్ తీసుకుంటాం. దీని ముందు కాసే ప్రిన్సిపల్ యాక్సిస్ దీని లెంత్ ఎల్ వన్ లెంత్ ఎల్ టూ ఫోకల్ లెంత్ ఎల్ వన్ ఫోకల్ లెంత్ ఎల్ టూ హైట్ హెచ్ వన్ హెచ్ టూ అనుకుంటుంది. ఫోర్త్ వన్ ఏంటంటే ఏ టు బి ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఏ టు బి అనేది ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మనకు టూ లెన్సెస్ ఉండడం వల్ల ఇక్కడ ఏ లెన్సెస్ లేకపోతే స్ట్రైట్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ లెన్సెస్ ఉండడం వల్ల ఈ లెన్స్ నుండి ఇక్కడికి బిల్డ్ అవుతుంది అనమాట. ఇలా ఇక్కడ లెన్సెస్ లేకపోతే లైన్ అనేది స్ట్రైట్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ లెన్సెస్ ఉండడం వల్ల ఈ లెన్స్ నుంచి ఈ లెన్స్కి బిల్డ్ అవుతుంది. దీన్ని డెల్టా వన్ డెల్టా టూ ఈ రెండింటి మధ్య ఉన్నదాన్ని డిస్టెన్స్ బి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ బి. ఇప్పుడు మనకి ఏం కావాలి హైట్ పెరిగి కొద్దిగా యాంగిల్ అనేది కూడా పెరుగుతుంది కదా. సో హైట్ ప్రొపోర్షనల్ టు యాంగిల్ హైట్ ప్రొపోర్షనల్ టు యాంగిల్ డెల్టా అనేది యాంగిల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ప్రొపోర్షనల్ అంటే ఫోకల్ లెంత్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది యాంగిల్ కాబట్టి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎఫ్. కాకపోతే మనకి యాంగిల్ ఇప్పుడు ఒకటే తీసుకున్నాం మనకి టూ యాంగిల్స్ వచ్చాయి కాబట్టి డెల్టా వన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ వన్ బై ఎఫ్ వన్ డెల్టా టూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ టూ బై ఎఫ్ టూ. డెల్టా వన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టూ చేస్తే డెల్టా వన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టూ చేస్తే హెచ్ వన్ ఎఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ టూ ఎఫ్ టూ అని వస్తాం. డెల్టా వన్ డెల్టా వన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టూ చేస్తే వస్తుంది. దీని ఒక అవుట్పుట్ ఏంటంటే హెచ్ వన్ బై ఎఫ్ వన్ హెచ్ వన్ బై హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వన్ బై ఎఫ్ టూ మనకు వచ్చిన అవుట్పుట్ ఇది. సో ఈ ఫోర్ మెథడ్స్ని యూజ్ చేసి మేమే చేయచ్చున్నాం.